ప్రభునేసు క్రీస్తునామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ఒక వాక్య ధ్యానంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడ, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. గత ధ్యానాంశాలన్నింటిలో మీరు మాతో ఉండి మీరు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు స్తుతులు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పక్షముగా మాట్లాడటానికి నాకు తగిన జ్ఞానం ఇచ్చి ప్రభువా వినుచున్న వారి హృదయాల్లో కూడా గ్రహించగలిగిన మనసిచ్చి బలపరచమని, ప్రతి గృహములోని మాటలు ప్రకటించబడినట్లుగా సహాయం దయచేయమని ఈ దీవెనలే ఇస్తున్నాము, అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుని ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని స్తుతించుకున్నాం. నాకెన్నో మేలులో చేసితివే, నీకేమి అర్పింతునో దేవా, నీకేమి చెల్లింతునో, నీకేమి అర్పింతునో దేవా, నీకేమి చెల్లింతునో. హల్లెలూయా యేసునాథ, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథ, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్ను మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. కృపచేతనను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే. నాకెన్ను మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. ప్రభునామంలో అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలండి. దేవుని యొక్క లేఖనాలను ధ్యానం చేసుకుందాం. ఈ దినాన మరి మరొక అంశం, రమ్యమైన ఎరుకోలో రహాబ్ అనేటువంటి వేశ్య గురించి కొద్దిగా పరిశుద్ధ లేఖనాల్లో నుండి మనం తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోషువా గ్రంథము 2:1 మనం గమనించినట్లయితే అక్కడ ఏమి గురించి వ్రాయబడద్ది. అయితే ఇక్కడ ఎరుకో పట్టణంలోకి దేవుని యొక్క బిడలు వేగి చూడటానికి ఈ ఎరుకో పట్టణానికి, మరి ఆ పట్టణం యొక్క స్థితిని చూడటానికి, అది ఒక శాపకరమైనటువంటి పట్టణముగా, మరి దేవునికి విరోధముగా ఉన్న పట్టణమని, ఆ పట్టణంలో ఇద్దరు దేవుని బిడ్డలు వెళ్ళి ఆ పట్టణపు యొక్క పరిస్థితి జాగ్రత్తగా విచారించి రావాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి ఇద్దరు వేగి వారు వెళ్ళటం జరిగింది. అయితే ఈ యొక్క రహాబు అనేటువంటి ఈ వేశ్య ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి మరి నగరంలో చివరి ప్రాకారం దగ్గర నివసిస్తుందని మరి మనం గమనించాలి. ఈమె యొక్క కుటుంబ వివరాలు పరిశుద్ధ గ్రంథంలో తెలియబడలేదు. మరి ఈమె ఎలా వ్యభిచారిణిగా వేశ్యగా పరిగణలోకి వచ్చిందనేది మనకు తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మరి తేటగా ఈమె ఒక వేశ్య అనేటువంటి విషయాన్ని మాత్రం మనం చదువుతూ ఉంటాం అనేకసార్లు. ఈమె కుటుంబం తెలియదు, ఈమె ఎలా ఈ యొక్క వేశ్య జీవితంలో ఉందో మనకు తెలియదు, ఈమెది ఏ మతమో కూడా మనకు తెలియదు. కానీ ఈమెలో ఒక మంచి
గుణమేంటంటే దేవుని కనుగొనాలనేటువంటి విషయంలో ఏమో ఒక తపన కలిగి ఉంది. వేసేగా పేరుగాంచింది. మరి ఆ మత్స ఆమె జీవితంలో నుంచి ఎన్నడో పోదో. కాకపోతే ఈమె హృదయంలో మాత్రం దేవుని కనుగొనాలి అనేటువంటి ఏ ఆకలి, ఆ విషయాలు తెలుసుకోవాలనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి. ఇహలోక కుటుంబ వివరాలు మాత్రం మరి ఏమి మనకు పరిశుద్ధ గ్రంథంలో ఈమెకి కుటుంబం ఉన్నట్టుగా కనబట్టలేదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక అద్భుతమైన కుటుంబంలో, ఒక క్రీస్తు ప్రభు కుటుంబంలోకి ఈమె చేర్చబడింది. ఇది గొప్ప అద్భుతం అన్నమాట. ఎంత అద్భుతం అంటే ఇది, ఎంత ఆధిక్యత అంటే ఇది, ఎంత గొప్ప పని అంటే ఇది, అసలు మనకు ఊహించడానికి మరి మన ఊహకు అందని గొప్పతనం అన్నమాట ఇది. ఎవరైనా వేసిను నా కుటుంబంలోనికి రా అంటారా? ఎవరైనా ఒక చెడ్డ మనిషిని ప్రేమిస్తారా? ఎవరైనా ఒక చెడ్డ మనిషిని ఆదరిస్తారా అంటే ఎవ్వరూ కూడా, మనుషులు ఎవ్వరూ కూడా పనిచేయరు. కానీ ఏ దేవుని గురించి అయితే ఏమో తపన కలిగిందో ఆ దేవుని కుటుంబంలోనికి దేవుడు ఆహ్వానించాడేమని. ఆ ఎరికో పట్టణం ఒక రమ్యమైనటువంటిది. ఆ ఎరికోలో ఆమె ఒక వేశ్యగా జీవిస్తూ ఉంటూ ఉందన్నమాట. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని విషయాలు కనపడతాయి. ఎరికో అనగా సువాసన కలిగినటువంటి స్థలము. ఎరికో రమ్యమైనటువంటి పట్టణంగా ఉంది. తన సువాసన ద్వారా అనేక మందిని శాపంలోనికి లాగేసుకుంటుంది, పాపంలోనికి ఆకర్షిస్తుంది. ఈ పాపము, శాపము, ఈ సువాసన రహాబు అనేటువంటి వేసికు సాదృశ్యంగా కనబడుతున్నాయి. ఈ పాపానికి సంబంధించిన ఆలోచనలు, సువాసనగా ఉంది ఈమె జీవితం, ఈ శాపము ఆమె జీవితంలో ఉంది, ఇది ఎవరికి తెలియదు. కానీ అనేక మంది ఆకర్షించబడుతున్నారు ఆ సువాసనకి. పట్టణమంతా రమ్యమైనదే కానీ ఆ ఊరిలో నీళ్లు మంచివి కాదంట. ఈ అధ్యాయంలో వ్రాయబడతాయి అన్నమాట. పట్టణమంతా సువాసనగా ఉంది కానీ వాస్తవానికి దాని భూమిలో విషపు జలాలు ఉన్నాయంట. దాని వలన భూమి అంతా నిస్సారముగా మారిపోయింది, సారము లేదు. శాపకరమైన పాపపు భూమిలో సారం ఉంటుందా అండి? ఉండదు. మంచి ఏదైనా కనపడద్దా అంటే కనబడదు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఇద్దరు వేగుల వారు అక్కడ దిగారు. ఎరుకో అనగా మోసకరమైన జీవితం. ఆ పట్టణంలో అసలు ఆ మోసకరమైనటువంటి విధానం ఎక్కువగా కనబడుతూ ఉందన్నమాట. రహాబు అనేటువంటి ఈ యొక్క వేశ్య పైకి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఆమె జీవితం అంతా కూడా పాపంతో దేవునికి దూరమైనటువంటి పరిస్థితిలో ఉంది. అంటే సాతాను చేతులు కీలు బొమ్మలాగా వాడు ఎలా ఆడిస్తే అలా మలచబడిందన్నమాట. దేవునితో చాలా దూరస్తురాలైపోయింది. దేవుని గురించి ఆమెకు సమీపమైనటువంటి విధానం లేదు. లోపల ఒక ఆశ అయితే ఉంది, పైకి జీవితం అంతా కూడా సాతాను చేతిలో కీలుబొమ్మగా ఉంది. ఎందుకంటే ఈ ఆకర్షణీయము, ఈ అందము, ఈ యొక్క సువాసనకు ఎంతోమంది బలైపోతూ ఉన్నారు. ఇంకెంతోమంది ఆ ఊపిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నాడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో లోకము దాని ఆశలు గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించువాడు మాత్రమే నిరంతరము నిలిచియుండును. ఎంత అందమైన, ఎంత సొగసైనా, ఎంత ఇంపైన సువాసన అయినా సరే ఒకనొక దినమందు లయమైపోతాయి అని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. లోకము దాని ఆశ, లోకము దాని యొక్క మోసము, లోకము దాని యొక్క అందము, లోకము దాని యొక్క సువాసన, ఇదంతా కూడా ఒక్క క్షణంలో లయమైపోవును కానీ దేవుని మాటలు జరిగించేవాడు, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు, దేవునికి లోబడేవాడు మాత్రమే నిరంతరము నిలిచి ఉంటాడు. కాబట్టి
ఓ మనుషుడా నీకు దైవం కావాలా లోకం కావాలా అనేది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనమే తెలుసుకోవాలి దైవమా లోకమా ఏది ముఖ్యమో ఆలోచించుకోవాలి. చాలామందికి బాహ్య సౌందర్యం ముఖ్యం, బాహ్య సౌందర్యాన్ని ఆరాధిస్తారు. సౌందర్యకరమైన ఉత్పత్తులు, ఫ్యాషన్ పోకడలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కానీ దేవుడు కోరుకునేది అంతరంగపు సౌందర్యము మాత్రమే. బాహ్య సౌందర్యాన్ని ఆయన కోరటం లేదు, అంతరంగపు సౌందర్యం ఇది ఆయన ఇష్టపడేటువంటి సౌందర్యం అన్నమాట. ఎలియాబు ఎంతో ఎత్తుగా అందంగా ఉన్నాడు. సౌలు తర్వాత అతన్ని రాజుగా చేయాలని చెప్పేసి అనుకుంటూ అభిషేకించడానికి వచ్చాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఇతను కాదు, నువ్వు బాహ్య విషయాలను లక్ష్య పెట్టద్దు, అతని ఎత్తు అతని యొక్క అందాన్ని సౌందర్యాన్ని నువ్వు అంచనా వేయొద్దు, ఇతను కాదు. బాహ్య ప్రపంచం ఇంపుగానే ఉంటుంది, ఈ ప్రపంచంలో పొందే వాటి ద్వారా సాతాను నుండి పొందేటువంటి పరిస్థితుల ద్వారా మనకు నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వనరులను మనం పోగొట్టుకోవలసిన పరిస్థితి కనపడింది. కాబట్టి ఏది మనం రాబట్టుకోవాలి, ఏది పోగొట్టుకోవాలని తేల్చుకోవలసింది కూడా మనమే. ఎవరికాళ్ళ వ్యక్తిగత నిర్ణయం కావాలి. భక్తి జీవితంలో రాహాబు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే పేరు కాంచింది లోకంలో, ఒక వ్యభిచారిగా ఒక వేశ్యగా మంచి అందరికీ వినికిడిలో ఉందన్నమాట. యోషువా గ్రంథము 2:2 రాత్రి వేళ ఇద్దరు మనుషులు ఆ దేశమును వేగి చూడటానికి రాహాబు ఇంటికే వచ్చారు. ఎందుకు వచ్చుంటారు? మొదటగా కనపడేది ఆ పట్టణంలోకి వస్తే ఆవిడే, ఎవరినైనా ఆహ్వానించేది ఆవిడే, ఎవరినైనా పలకరించేది ఆవిడే. వీళ్ళు తెలియని వాళ్ళు ఉన్నారు ఎవరో కూడా, ఈ వేసే ఇల్లు అందరికి వెల్నోటెడ్ అన్నమాట. ఈ సంగతి ఆ ఎరుకో రాజుగారికి కూడా తెలిసిపోయింది. ఎవరొచ్చినా సరే రహాబు దగ్గరికే వస్తారు, వెంటనే కబురు పెట్టి నీ దగ్గరకు వచ్చినటువంటి వారిని, ఆ వేగుల వారిని, ఆ పట్టణాన్ని చూడటానికి వచ్చినటువంటి వారిని, నీ ఇంటిలో ప్రవేశించినటువంటి వారిని నాకు అప్పగించమని కబురు పంపాడు. వాళ్ళు దేశమంతా వేగి చూడటానికి వచ్చారు కాబట్టి వారిని నాకు పట్టివ్వు. రాజుగారికి కూడా తెలుసు వేసే ఇల్లు అంత పేరుగాంచినటువంటి వేసే ఈవిడ. రాజుగారికి కూడా వెంటనే గుర్తొచ్చేంత ప్రాచుర్యంలో ఉందేం పేరు. ఇక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క వేగుల వారు యోర్దాను నదిని ఎలా దాటి వచ్చారో తెలియదు. ఈ నదికి 7-8 మైళ్ళ దూరంలో ఉంది ఈ యొక్క పట్టణం. నడిచి సౌకర్యమైనటువంటి సత్రమ దొరక్క ఉపయోగించుకోవటానికి రహాబు అనేటువంటి వేసే ఇంటికి వారు చేరారు. మరి దేవుని బిడ్డలు కూడా అక్కడికే ఎందుకు వచ్చారు అంటే, మరి వాళ్ళకి ఉపయోగం లేక ఒక సత్రమ కొరకు వెతికినా కూడా వాళ్ళకి ఉపయోగం లేక ఒక సత్రమ కూడా వారికి దొరకక మరి ఈ యొక్క ఇంటికి సమీపముగా ఉన్నది కనుక అక్కడికి రావటం జరిగింది. ఈ యొక్క వేసి అనేటువంటి పేరు జీవితాంతం ఈమె మీద అలా ఒక మచ్చగానే పడుంది. చెడ్డ పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఈ యొక్క స్త్రీ ఇశ్రాయేలు దేవుని గురించి వింది, పశ్చాత్తాపం చెందింది. వేసి అయితే మాత్రమేంటి, ఆమె వ్యభిచారిణిగా పరిగణలోకి వచ్చి పరిశుద్ధ గ్రంథంలో కూడా వ్రాయబడింది. కానీ వేగి చూడటానికి వచ్చినటువంటి వారి మాటలు ఈమె జీవితంలో పశ్చాత్తాపం కలిగించినాయి, ఈమె జీవితంలో మార్పు కలిగించినాయి. ఇలాంటి
పరిస్థితి వస్తుందని ఆమె ఎప్పుడు ఊహించి ఉండదు. దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ దేవుని యొక్క అద్భుతం జరుగుతూ ఉంటుంది అన్నమాట. పశ్చాత్తాపం చెందినటువంటి పశ్చాత్తాపంతో ఉన్నా కూడా ఈ పేరు ఈమె కతుక్కుపోయింది. ఇది ఓడదీసినా ఊడేటట్టుగా లేదు. ఈమె హృదయంలో పశ్చాత్తాపం కలిగిన, మరి ఈమె హృదయంలో మార్పు కలిగిన ఈ పేరు మాత్రం అలా అంటుకుపోయింది అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. చెడ్డ పేరు అనేది ఒక్కసారి మన జీవితాల్లోకి వచ్చిందంటే అది అలాగే అతుక్కుపోద్ది అన్నమాట. కాబట్టి చెడ్డ వ్యక్తి అయినా సరే ఈమెను గూర్చి బైబిల్ చక్కని వర్ణన చేసింది. రెండవ విషయముగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క వేగుల వారు ఆ ఎంట అసలు దిగటం సమంజసమేనా అని ఆలోచిస్తే కాదు. మనమైతే వెళ్తామా, అమ్మో మనకెందుకు వచ్చింది ఆ చెంట పేరు మన మీద కోసద్దు అనుకుంటాం. దైవజనులైనటువంటి ఈ యొక్క వేగు వారు అక్కడకు ఎందుకు వెళ్ళారో వ్రాయబడలేదు. బహుశా రహాబు వారిని చూసి నా ప్రాణం అన్న కాపాడుకోవటానికి ఇళ్ళని పిలిస్తే బాగుంటుందని ప్రాణం దక్కించుకోవటానికి వారిని ఆహ్వానించి ఉండవచ్చు. వారితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఉండవచ్చు. ఆమె వారిని ఆహ్వానించి మరి వారిని ఆ ఇంటిలో దాచి ఉండటానికి ఆమె ఇష్టపడింది. ఆమె వేసి కనుక అనేక మంది ఆమె ఇంటికి వస్తూ ఉంటారు కనుక ఎరుకోకు సంబంధించిన విషయాలన్నీ ఇక్కడే తెలుసు అనుకున్నారు వీళ్ళు కూడా. ఎరుకోకు సంబంధించిన సమాచారం అంతా అనేక మంది ఆ స్థలానికి వచ్చి అనేక విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడే అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు అనుకున్నారు. ఈమె యొక్క వృత్తిలో మరి ఎంతమందికి ఎన్ని ఆలోచనలు కలిగిస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. ఈమె అందమైన వ్యక్తిగా ఉండగా, యవనస్త్రాలుగా ఉండగా ఈ పరిస్థితిని కలిగి ఉంది. కానీ ఆనాటి దినాల్లో వయస్సు అయిపోయినటువంటి వారు వృద్ధాప్యం వచ్చాకంట వారు వేరే జీవనాధారం ఏమీ లేక పూటకోళ్ళ ఇల్లుగా వారి గృహాలు మార్చుకునేవారంట. వారి మీద ఈ అభిప్రాయం కూడా ఉంది. ఈ వేగి వారు అక్కడ ఏమైనా ఆహారం దొరుకుద్దని పోయి ఉండొచ్చు. పూటకోళ్ళ వాని ఇల్లుగా వాళ్ళు ఆలోచించి వెళ్ళి ఉండొచ్చు. అది రెండవ ఆలోచన. మూడవదిగా ఒక జారస్త్రీ ఇంట పడిపోయినటువంటి ఒక దైవజనుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క జారస్త్రీ గృహము ఎంత లోతైనటువంటి గొయ్యో సామెతల గ్రంథంలో మనం చదువుతాం. దాదాపు 20 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా దేవుని యొక్క సేవ చేసిన దైవజనుడు వేశ్యా ఇంటిలో పడిపోయినాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనంలో ఇతని పేరు సంసోను. 1000 మంది ఫిలిస్తీయులను ఒక గాడిద దవడ ఎముకతో సంహరించిన మహావీరుడైన ఎంత బలవంతుడో దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి ఒక వేశ్యా ఇంటిలో బలహీనుడైపోయినట్లుగా కనబడతాడు. 1000 మందిని సంహరించాడు. గాడిద దవడ ఎముక ఆయన ఆయుధం. సింహాన్ని ఒక మేక పిల్లలాగా చీల్చివేసినాడు. గొప్ప బలము కలిగిన వ్యక్తి. 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా పనిచేశాడు. ఒక వేశ్య ఇంటికి వెళ్ళినందుచేత సాతాను చేతిలో చిక్కిపోయాడు. అతని వెంట్రుకలు తీసివేయబడ్డాయి. అతని వెంట్రుకల్లో ఉన్న బలము పోయింది. వెంట్రుకలు ఎప్పుడైతే పోయినాయో అతనుకున్న బలము కూడా వెళ్ళిపోయింది అన్నమాట. దేవుని యొక్క శక్తిని కోల్పోయాడు. అంధుడిగా మారిపోయాడు. ఇదంతా విచారకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క స్థితిలోనికి దిగిపోయేటువంటి ప్రమాదం ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. న్యాయాధిపతిగా ఉన్న, దేవుడు అభిషేకించిన బలవంతుడిగా ఉన్నా, దేవుని యొక్క సేవకుడిగా ఉన్నా సరే ఒక స్త్రీ చేతిలో ఎందుకు పనికిరాని వాడిగా మారిపోయాడనమాట. అందుకే సామెతల గ్రంథం అనేక చోట్ల చెప్తూ ఉంది,
ఐదవ అధ్యాయ ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే జార స్త్రీ ఉండి చాయకు పోకు. హెచ్చరికలు దేవుడు అనేక రీతులుగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 6:18 జారవత్వమునకు దూరముగా పారిపోవుడి, దీనికి మీకు ఏ సంబంధము లేదు. దేవుని దగ్గర ఉండండి, దేవునితో సహవాసం కలిగి ఉండండి. సామెతలు 23:27 వేశ్యాలు లోతైన గొయ్యి ఇరుకైన గుంట, జాగ్రత్త. ప్రతివారు కూడా దీనిని ఆలోచించాలి. యవనస్తులైన బిడలు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి బిడలు, గొప్పగా వాడబడుతున్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరత అన్నమాట. మరొక దైవజనుడు ఉన్నాడు, ఈయనైతే ఒక జార స్త్రీ ఇంట పడిపోయాడు. కానండి, ఒక జార స్త్రీ ఇంటిలో ఉన్నా కూడా పడిపోని వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. మీకు ఇప్పటికి గుర్తొచ్చేసి ఉండాలా, యవనస్తుడైనటువంటి యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, చెడ్డ స్త్రీ బారిన పడిన అప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు ఆయన. పొతిఫరు భార్య తన వశం చేసుకోవటానికి ఎంత తీవ్ర స్థాయిలో ప్రయత్నించినా కూడా అంతగా దేవునితో ఎక్కువ సంబంధాన్ని తను కలిగి ఉన్నాడు. వాక్యము ద్వారా తన హృదయాన్ని భద్రము చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్యము చేత తన హృదయాన్ని చక్కపరుచుకున్నాడు. ఎంత తీవ్ర స్థాయిలో పొతిఫరు భార్య ఆయన వెంబడించినా కూడా ఆయన పారిపోయాడే కానీ ఆమె యొక్క ఆలోచనకు ఏకీభవించలేదు. కాబట్టి యోసేపు పాపాన్ని వ్యతిరేకించాడు అంటే దేవునితో ఐక్యపరచబడ్డాడు, దేవునితో తీర్మానం చేసుకున్నాడు. 80 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో అధిపతిగా ఉండి ప్రపంచానికే పోషకుడుగా ఉన్నాడు. సింహాసనాన్ని ఎక్కి ఏలుబడి చేశాడు. యోసేపును బట్టి అతని కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన వ్యక్తి కుటుంబంలో ఒక్కడుంటే కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడిందంట. యోసేపును బట్టి కరువు కాలంలో ఆహారం ఇచ్చేటువంటి పోషకుడిగా, రాజుగా, అధిపతిగా దేవుడు ఆయన ఎన్నిక చేశాడు. ఊరికే చేశాడు అంటారా? ఏ వ్యక్తి అయితే పాపానికి దూరంగా పారిపోతాడో, సాతాని యొక్క బారిన పడకుండా సాతాన్ని ఎదిరిస్తాడో, దేవుడు వారిని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు, అధిపతులుగా చేస్తాడు. వారి కొరకు ఆయన ఏదైనా చేయగలడు. నాలుగో విషయంగా మనం ఆలోచించినట్లయితే, రహాబు అనేటువంటి మరి వేశ్య ఇంట ఉన్నటువంటి యోగుల వారు పరిశుద్ధత కలిగిన వారు. సంసోను వలె పడిపోలేదు, యోసేపు వలె పారిపోలేదు. వీరి లక్ష్యము వేరు. ఆ ఇంటికి ఎందుకు వచ్చారో, ఆ పట్టణానికి ఎందుకు వచ్చారో, వారి పని ఏమయ్యిందో, వారి నిబద్ధతే వేరు అసలు. కాబట్టి ఆమె ఇంటికి వెళ్ళినా సరే వారి హృదయాల్లో ఉన్నటువంటి పరిశుద్ధతను మాత్రం వారు కోల్పోలేదు. వారి చూపులో ఉన్న నిర్మలత్వాన్ని మాత్రం వారు కోల్పోలేదు. రహాబ్ అనేటువంటి వేశ్య చూచినప్పుడు వారిని లోపరుచుకోవాలి అనేటువంటి మనస్సు వేశ్యకు రాలేదు. వారిని లోపరుచుకోలేకపోయింది. వారి మాటలను బట్టి, వారి భద్రతను బట్టి, వారి పరిశుద్ధతను బట్టి, వారు చూపుల్లో ఉన్నటువంటి ఆ నిర్మలత్వాన్ని బట్టి చాలామంది చాలా రకరకాలుగా చూస్తారు. అందుకే యోబు మహాభక్తుడు కంటితో ఒక నిబంధన చేసుకున్నాడు, నేను పరస్త్రీని చూడకుండా ఉండాలి అని కంటితో నేను ఒక నిబంధన చేసుకుంటాను అన్నాడు. నేను వేరొక స్త్రీని చూసిన ఎడల నా భార్య వేరొకని తిరగలి విసరనుగాక అన్నాడు. ఎంత నిబంధన కలిగినటువంటి వ్యక్తులు అంటే వీళ్ళు దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించేటువంటి వ్యక్తులు అన్నమాట. వారి మాటల్లో ఉన్న దేవుని యొక్క శక్తి, వారి మాటల్లో ఉన్న పరిశుద్ధత ఈ వేశ్య బ్రతుకును మార్చడానికి అవకాశముగా మారింది. అక్కడ మరి వారు వెళ్ళిన పని వేరు, వారి ఆలోచన వేరు, కానీ ఇక్కడ ఒక వేశ్య రక్షించబడటానికి దేవుడు మార్గాన్ని తెరిచాడు.
ఇవంతా మాత్రమే కాకుండా విశ్వాస వీరుల జాబితాలో కూడా ఏమ లెక్కించబడింది. ఈ మాటను ఈ స్టోరీని చూసినప్పుడు నాకు చాలా దిగులు అనిపించింది. నిజమే ఈ స్థితి అదోగతిగా ఉన్నప్పటికీ కూడా మనుషులందరి దృష్టిలో చెడుగా ఉన్నప్పటికీ కూడా మనుషులందరి దృష్టిలో ఒక ముద్ర వేయబడి చెడ్డ మనిషిగా కనబడుతున్నప్పటికీ కూడా దేవుడు ఈమెను కోరుకున్నాడు. దేవుని వైపుకు ఆకర్షించబడింది. అంత మాత్రమే కాదు, ఈమె విశ్వాసుల యొక్క జాబితాలో చేర్చబడింది. విశ్వాసపు వీరులు హీరోల లిస్టులో చేర్చబడింది మీ పేరు. ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇది! ఇది చాలా గొప్ప ఆధిక్యత. విశ్వాసంలో అనేకసార్లు మనం ఓడిపోతూ ఉంటాం, విశ్వాసంలో అనేకసార్లు బలహీనులైపోతూ ఉంటారు, అనేకసార్లు విశ్వాసాన్ని సన్నగిల్చుకునేటువంటి పరిస్థితిలో ఉంటారు, అనేకసార్లు వాక్యానుసారమైనటువంటి జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, వేశ్యా జీవితం మార్పు చెందినట్లుగా ఇంకనూ అనేక దురభ్యాసాల్లో ఉన్న యవనస్తుడమైనా సరే, యవనస్తురాలువైనా సరే, పురుషుడువైనా సరే, స్త్రీవైనా సరే, ఏసేపు వలె పాపమునకు దూరముగా పారిపోయి రహాబు వలె దేవుని బిడ్డలను చేర్చుకొని విశ్వాసుల యొక్క జాబితాలో, విశ్వాసుల యొక్క మరి వీరుల లిస్టులో నీవు నేను ప్రవేశించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఎరుకో పట్టణం బహుభయంకరమైన పట్టణము. ఎరుకో పట్టణంలో దొంగలు ఉన్నారని, ఎరుకో పట్టణంలో నాయన ఒక వ్యక్తి ప్రయాణికుడు కొట్టబడి కొరగాయాలతో పడి ఉన్నాడని మేము చదువుతూ ఉన్నాం ప్రభువా. మా తండ్రి మా దేవా, పట్టణం బహుభయంకరమైన పట్టణం అయినప్పటికీ కూడా మీరు ప్రేమించి ఒక ఆత్మను రక్షించారు. మీకు స్తోత్రం నాయన. ఇద్దరు దైవ సేవకులను ప్రభా స్థలానికి పంపి శాపభరితమైన పట్టణములో నుండి మా తండ్రి శపించబడిన ఆ దేశమును మీరు ప్రేమించి రహాబు అనేటువంటి వేసిన బయటకు తీసుకొని వచ్చారు. ఆమె ఒక ప్రమాణం చేయించుకుంది వారితో, ప్రభువా నేను నా కుటుంబాన్ని రక్షించండి, నా కుటుంబాన్ని విడిచిపెట్టొద్దు, ఈ శాపములో మేము నశించిపోకుండా మమ్మలను కాపాడమని ప్రాధేయపడుతూ ఒప్పందం చేసుకుందా వేగుల వారితో. అలాంటి జ్ఞానం మాకు దయచేయనాయన, అలాంటి ప్రణాళిక ఆలోచనలు మాకు దయచేయనాయన. ఇంకనూ సాతాను యొక్క చేతిలో కీలుబొమ్మలుగా ఏ దురాలవాటుల్లోనైనా బంధించబడి ఉంటే అటు వారిని యేసునామములో నుండి బయటికి తీయండి ప్రభువా. మీరు ఏదైనా చేయగలరాయన, విడుదల ఇవ్వగలరు ప్రభువా, రక్షించగలరు నాయన, కాపాడగలరు, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలరు. ప్రతి వారిని పరిశుద్ధులుగా మార్చండి, మీదుట నీతిమంతులుగా తీర్చి నీ కుమారులుగా స్వీకరించుమని ఈ దీవెనలనియు నీ ప్రియ కుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరొక అంశం ద్వారా వచ్చేవారు మరలా కలుసుకుందాం.